चेतन पैकी लेपि हालेलुया 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 పరిశుద్ధమైన తండ్రి, మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే మహిమ కలుగునుగాక. ఈ పవిత్రమైన సమయమును మాకు ఇచ్చినందుకు మీకు వందనమయ్యా. మీ సన్నిధిలో మమ్మల్ని భద్రంగా చేర్చినందుకు వందనము స్వామి. ఈరోజంతా కంటి పాపవలే మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రమయ్యా. మేము పొంది ఉన్న ప్రతి ఒక్కటిని ఇచ్చినది నువ్వే, మాకు దానముగా ఇచ్చిన ప్రభువు నువ్వే. ప్రతిరోజు మేము తినటకు ఆహారము, ధరించటకు బట్టలను, ఉండటకు ఇల్లును ఇచ్చి కాపాడుతున్న తండ్రి నీవే స్వామి. మా ప్రాణం నీవే, మాలో ఉన్న సకలము మీరిచ్చినది. అందుకే స్వామి, ఈరోజు నీ సన్నిధికి వచ్చి మీకు వందనం చెల్లించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు నీ సన్నిధికి వచ్చున్నామని ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు చేతులను నేను చాచినట్లుగా మీరు చాపి, యేసుస్వామి నా కుటుంబమును నీకు సమర్పిస్తున్నాను, నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాను అయ్యా. నా కుటుంబానికి ఒక తండ్రిలాగా తల్లిలాగా ఉన్నాను. నాకు ఇచ్చిన నీ బిడ్డలను, నా బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను స్వామి. నన్ను నమ్మి ఉన్న ప్రతి ఒక్కరును దీవించమని నీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. ఎందుకనగా యెరూషలేముని చుట్టి కొండలు ఎలా ఉన్నాయో అట్లనే నా కృప నిన్ను చుట్టి ఉండునా నావే స్వామి. కంటి పాపవలే మమ్మల్ని కాపాడుతానని పలికిన ప్రభువా, ఈనాడు వరకు మేము పొందిన ప్రతి ఒక్క ఆశీర్వాదం నువ్వు ఇచ్చినదే. మేం ప్రాణంతో ఉండటం అది నీ కృపయే. ఎన్నో రోజులు మేము కన్నీటిలో, ఎన్నో రోజులు మేము బాధలో ఉండేవాడయ్యా, కానీ ఇది నీ కృప, నీ దయ. మమ్మల్ని అన్ని కన్నీటి నుండి, అన్ని వేద నుండి పైకి లేపి, ఇదిగో నేనున్నాను, నిన్ను ఆదరించి ఆదుకొని నిన్ను స్వస్థపరచుటకు నీ ప్రభుడవైన దేవుడు నేను ఉన్నానని
తల్లి మరచిరును తండ్రి మరచిరును మమ్మల్ని మరువకుండా ఆదుకొని నడిపిస్తున్న ప్రభువా ఈ సాయంత్ర వేళలో మీకు స్తుతి అని అందరూ కూడా చేతులు పైకులి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ స్తోత్రమును దేవుడికి చెల్లించు. నీ ఉన్న పరిస్థితిలో దేవునికి వందనం చెల్లించు. ఏమి జరిగినను నీ ఎట్టి పరిస్థితిలో ఉండినను దేవునికి వందనం చెల్లించు. దేవా నీకు స్తోత్రం, నాకు ప్రాణం ఇచ్చే నీ స్తోత్రం, నాకు ఆగారం ఇచ్చే నీ స్తోత్రం, నాకు జన్మం ఇచ్చే నీ స్తోత్రం. నిజమైన దేవుడవైన మేము ఆరాధించుటకు ఈ సందర్భం ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా. దూతులతో కలిసి మేము ఆరాధిస్తున్నాం, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసప్ప స్తోత్రం. అన్ని రకమైన అభాయం నుండి మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం. మరణం నుండి మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం. కన్నీటి నుండి మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రం. మా విరోధుని చేతి నుండి మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం అయ్యా. మా వేదనను తడిచినందుకు స్తోత్రం అయ్యా. మాకు తోడుగా నీడగా ఉండినందుకు స్తోత్రం. రక్కల నీడల మమ్మల్ని దాచుకున్నందుకు స్తోత్రం అయ్యా. నీ గూడారం లోపలికి భద్రనమ్ములు వచ్చినందుకు స్తోత్రం. ఇప్పుడు వరకు మా కుటుంబంని రక్షించిన ప్రభువ, కాపాడిన ప్రభువ, పోషించిన ప్రభువ, మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవజనులారా, మొదటి తెస్సలోనికి 5:16-17 పౌలు గారు దేవుని శక్తిని ఎలా పొందుకోవాలని ఆయనకు తెలిసిపోయింది మాట. అందుకే ఆయన ఏమంటున్నారంటే, ఎల్లప్పుడు కూడా సంతోషంగా ఉండండి, సర్వదా ప్రార్థించండి, ఏమి జరిగినను దేవునికి వందనం చెల్లించండి. మొదటిగా ఆయన యేసునామంలో మనకు బోధిస్తున్న ఒక కార్యం, ఎల్లప్పుడు కూడా సంతోషంగా ఉండండి. హల్లెలూయా హల్లెలూయా. దుఃఖంలో ఉన్నవారు కూడా చెప్పండి హల్లెలూయా. వేదనలో ఉన్నవాడు కూడా చెప్పండి హల్లెలూయా. ఎందుకనగా నీ దుఃఖం ఇంకా 3 రోజులు, నీ కష్టం ఇంకా 10 రోజులే. నీ సర్వశక్తి గల దేవుడు దిగివచ్చి నీ దుఃఖంని సంతోషంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆగాయి 2:19 ప్రకారం దేవుడు రేపు నిన్ను ఆశీర్వదించాలని చెప్పలేదు, ఈ రోజు నుండి నేను నీ దీవిస్తాను. రెండు చేతులు పైకి లేపి ఆగాయి 2:19 ప్రకారం, దేవా ఈ రోజు నుండి నన్ను దీవిస్తున్నాను అన్నావే. ఈ రోజు ఆ వాగ్దానం నాకు సొంతం చేయమని మరి ఒకసారి, ఈ రోజు నుండి నాకు విడుదల, ఈ రోజు నుండి నా జీవితంలో అభివృద్ధి, ఈ రోజు నుండి నేను ఎదురు చూస్తున్న ఆశీర్వాదం స్వస్థత, ఈ రోజు నుండి నా కన్నులు అద్భుతంని చూడబోతున్నాయి, ఈ రోజు నుండి నా చెవులు దేవుడు చేస్తున్న అద్భుతముని వినబోతున్నాను, నా కుటుంబంలో దేవుడు చేయాలని తలంచిన ఆశీర్వాదముని ఆపటకు ఈ రోజు నుండి ఎవరకు ఏమి శక్తికి కూడా అర్హత లేదు. కనుక చేతులు పైకి లేపి ఈ రోజు నుండి దేవుడు నన్ను దీవింపబోతున్నారు. కనుక ఈ వాగ్దానం మీరు నమ్మినచో చిరునవ్వుతో హృదయంలో ఆనందముతో దేవునికి చప్పట్లు బట్టి వందనం చెల్లిస్తున్నాం. స్తోత్రం అయ్యా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకు వందనం, నీకే ఆరాధన, నీకే మహిమ. స్తోత్రం 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 స్తోత్రం. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. We're gonna make it.
యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ, పరిశుద్ధుడా వందనం, తండ్రి అయిన దైవమా వందనం, నాకు తల్లి అయిన దైవమా వందనం, నన్ను స్వస్థపరచు ప్రభువా వందనం, నన్ను ఆదుకొను ప్రభువా వందనం, నన్ను ఓదార్చు ప్రభువా వందనం, నా కన్నిటిని తొడచే ప్రభువా వందనం, నా ప్రాణ స్నేహితుడా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, నాకు ధైర్యమిచ్చు ప్రభువా వందనం, నాకు స్వస్థతనిచ్చు ప్రభువా వందనం, నాకు ఆలోచన ఇచ్చు ప్రభువా వందనం, నా దుఃఖంని తొలగించు ప్రభువా వందనం, నిజమైన దేవుడా వందనం, రానున్న దేవుడా వందనం. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నా దేవుడు నాకు ఏమి చేశాడని ఎవరూ అడుగుటకు వీలు లేదు. ఏమనగా ఆ ఏమి చేశాడని అడుగుతుండే ఆ నాలుక ఇచ్చిన వాడే ఆయన. నాకు ఏమి ఇచ్చాడని దేవుని వైపు చేతుని చూపించి ఒక వ్యక్తి మాట్లాడలేదు. ఎందుకనగా ఆ చేతుని ఇచ్చేవాడు, ఆ చేతుని పైకి లేపటకు శక్తి ఇచ్చినవాడు ఆయన. ఆయన లేకుండా ఒక చిన్న కార్యం కూడా ఈ ప్రపంచంలో జరగదు. దేవుని ప్రేమించిన వారికి యేసుక్రీస్తు చిన్న చిన్నగా మాట్లాడతారన్నమాట. వారి జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యంలో దేవుడు ఏదో ఒక మేలు కొరకే ఈ కార్యం నడిపిస్తున్నాడని ఆయన ప్రేమించిన వాడికి తెలుసు అన్నమాట. ఈరోజు కూడా ఈ ఆరాధన వేళలో వెంకన్న, శైలజ వారి ఈరోజు పెళ్ళి రోజును, వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజుని కొనియాడుతున్న ఈ సమయమున వాళ్ళ కుమారతి లక్కీ కూడా ఈరోజు తన పుట్టిన దినమును, జన్మదినమును కొనియాడుతుంది. ఈ కుటుంబం దేవునికి వందనం చెల్లిస్తున్నారు. ఎందుకు? ఎక్కడెక్కడో జీవించిన వారిని ఒక కుటుంబముగా చేర్చి వారికి ఒక కుమారతిని ఇచ్చి కుటుంబంని నిర్మించాడు అన్నమాట. కనుక కుటుంబం కొరకు ఆరాధనలో ప్రత్యే విధంగా ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా నాథన్, సహాయ మేరీ అండ్ ఫ్యామిలీ, గీత, రాజు, విశాల్ గాన్, లెవిన్, నవీనా, నిరోషా, ఫిలిప్ జాన్, ఎలిజబెత్ రాణి, రాజత్ అలీఖాన్, సన్నీ, అమూల్య మేరీ, షబిత, నికోలాస్, ఇసబెల్లా, ఆరోగ్య నాథన్, తెరేసా అని హైదరాబాద్లో ఉండి ఈ అంతోని వారి ధ్యాన కేంద్రంని తలంచుకొని కానుక సమర్పించుకొని ఈ సంఘం అభివృద్ధి కొరకు దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదంలో దేవుడు ప్రేరేపించిన ప్రకారం వారి ఈ చర్చికి కానుక ఇచ్చి దేవుడు చెయ్యబోతున్న చేసిన మేలుల కొరకు వందనం చెల్లిస్తున్నాడు. ఈ పరిశుద్ధమైన సమయమున మార్కు సువార్త 5:34 మనం కొద్దిసేపు ధ్యానిస్తాం. అది ఏమనగా ఒక కుమారుడికి ఒక వ్యాధి వచ్చిందండి. సాధారణంగా నా బయటికి చెప్పుతున్న వ్యాధి అంటే అందరికీ చెప్పవచ్చు, చూడవచ్చు, చూపించవచ్చు, కానీ కుమారుడికి వచ్చినది రహస్య వ్యాధి, బయటికి చెప్పలేని ఒక వ్యాధి, చెప్పిన ఒక అవమానం అది. కనుక భర్తకు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్న ఆమె తర్వాత భర్తకు తెలిసిపోయింది, పిల్లలకు తెలిసిపోయింది, ఇంట్లో ఉన్న వారికి అందరూ తెలిసిపోయింది. అది ఒక రక్తం సంబంధించిన వ్యాధి. కనుక ఈ హాస్పిటల్, ఆ హాస్పిటల్ అన్నీ చుట్టి తిరిగాడు. చేతులున్న డబ్బు పోయింది తప్ప స్వస్థత మాత్రం జరగలేదండి. చెవి ఉన్నవాడు వినునుగాక. సాలమోని జ్ఞాన గ్రంథం 16:12 ఏం పలుకుతుందంటే స్వస్థత ట్యాబ్లెట్ ఇవ్వదు, డాక్టర్స్ ఇవ్వరు. అది రాయపడి ఉన్నది మూలిక కాదు, మెడిసిన్ కాదు, నా రోగంని స్వస్థపరచటం దేవుని వాక్కు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు నిన్ను చూసి నానా ఈరోజు నీకు స్వస్థత నేను ఒక్కసారి చెప్పిన తర్వాత ఆ వ్యాధిని శరీరంలో ఉండటకు, నీ కుటుంబంలో చీకటి ఉండటకు వీలు లేదు. ఎందుకనగా ఆయన వాక్కు అవును అవును అని క్రియలు చేస్తుంది. దేని కొరకు పంపుతున్నాడో ఆ కార్యం చేసి ముగిస్తూ వస్తుంది. ఈ కుమారుడి జీవితంలో ఇంత పెద్ద ఆటంకాలు 12
ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీకు మీలో ఎవరు కూడా ఒక 3 సంవత్సరం ఈ శ్రమను అనుభవించున్నాను ఫాదర్, 5 సంవత్సరం 6 సంవత్సరం ఈ బాధ నాకు ఉంటే ఉంటుంది మీరు చెప్పగలుగుతారు, కానీ 12 సంవత్సరం అని మీలో ఎవరో చెప్పరు. ఈ కుమారతికి 12 సంవత్సరం ఈ వ్యాధి ఆమెను ఒక చనిపోయిన శవంలాగా మారుస్తుంది అన్నమాట. కన్ను లోపలికి పోయి ఎముకలు తోల్లాగా మారి ఆమె పక్కన ఎవరు వెళ్ళట్లేదు, దుర్వాసన. ఆమెను చుట్టి ఈగలు. కనుక భర్త మొదలుకొని పిల్లలు ఎవరు కూడా ఆమె దగ్గర వెళ్ళట్లేదు. ఆమె ఎక్కడ పోయిందో తెలుసా? చిన్న చిన్నగా ఇంటి నుండి వెనక్కి వెళ్ళి ఒక మూలలో కూర్చోపెట్టారు. అక్కడే ఉండు, నీ స్థలం అదే. ఖర్చు పెట్టేటకు డబ్బు లేదు, ప్రేమ చూపించేటకు ఎవరూ లేరు. ఒక నిమిషం నీ కన్ను మూసుకొని దయచేసి అందరూ కూడా క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే అండ్ సబ్మిట్ ద సిట్యువేషన్ దట్ ఫర్ లాంగ్ ఇయర్స్ యు ఆర్ సఫరింగ్. లాస్ట్ 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్, ఈవెన్ 12 ఇయర్స్ యు ఆర్ సఫరింగ్. యు టెల్ జీసస్, జీసస్ ఐ ఎమ్ థ్రోన్ ఇన్ టు ద కార్నర్ అండ్ ఎవ్రీబడి మార్క్డ్ మీ యాజ్ అ సిక్ పర్సన్. నా ఇంటికి ఎవరు వచ్చినా పోయినా ఈమె సిక్ పర్సన్ అంటారు. ఎక్కడికి వెళ్ళినా మై ఐడెంటిటీ బికేమ్ చేంజ్డ్, మై నేమ్ ఇస్ చేంజ్డ్ అండ్ ఎవ్రీబడి కాలింగ్ నాట్ బై మై నేమ్, బై మై సిక్నెస్ దే ఆర్ అడ్రెస్సింగ్. నాకంటే ఎవరు లేరు స్వామి, నేను తిరగలేని హాస్పిటల్స్ లేవు, నేను తినలేని టాబ్లెట్స్ లేవు. నా కూతురికి ఇట్లా అయింది, నా కుమారుడికి ఇట్లా అయింది, నా భర్తకి ఇట్లా అయింది, నా భార్యకి ఇట్లా అయింది. నన్ను ఆదుకుంటే వారు ఎవరే ఉన్నారంటే నేను వెదకినా నా చుట్టాలు ఎవరు కూడా నాతో నిలబడలేదు స్వామి. వ్యాధి సమయంలోనూ తెలుసుకున్నాను, కష్ట సమయంలోనూ తెలుసుకున్నాను, నాతో నిలబడకూడే ఒకే ఒక వ్యక్తి నీవు మాత్రమే అని. అందుకే ఈ సన్నిధిలో ఇప్పుడు చేయి చాచి చేతిని హృదయం మీద ఉంచుకొని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నీకు మాత్రం నా కష్టం తెలియపరిచినచ్చా, నీ జాలి కలిగిన కన్నును నా మీద ఈరోజు పడినచ్చా, నన్ను తాకుమయ్యా. అందరూ దయచేసి కన్ను మూసుకొని ప్రార్థన చేసుకోండి. ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. వీలున్న వారి చేతిని చాచి నా పరిస్థితిని ఎరిగిన ప్రభువా, నా బాధను తెలుసుకుంటున్న ప్రభువా, అయ్యా హాస్పిటల్ హాస్పిటల్ తిరిగి 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 నా నెమ్మదిని కోల్పోయాను, నిద్ర లేకుండా పోయిందయ్యా నా జీవితం, ఆనందముతో తిని త్రాగి రోజులయ్యాయి, అందరితో ఆనందముతో కొనియాడి తిరిగిన రోజులు ముగింపబడినవి నా జీవితంలో. నన్ను అందరూ అంటున్నాడు అక్కడ కూర్చో, ఇది తినకూడదు, అది తినకూడదు, అది చేయకూడదు, ఇది చూడకూడదని నేను సంగలితో కట్టపడినట్లుగా ఉంటున్నాను స్వామి. మరీ ఒక్కసారి ఎప్పుడు నన్ను లేపుతావయ్యా, మరీ ఒక్కసారి పక్షి రాయవలే నేను ఎప్పుడు ఎగురపోతున్నాను. రోజులు వస్తాయి స్వామి, తప్పకుండా వస్తాయి, ఎందుకనగా ఈరోజు నీ సన్నిధిలో నేను మొరపెట్టుకుంటున్నాను. దేవాలయంలో కన్నీటితో ఆనాడు అన్న కుమారుడు కావాలని కన్నీరు కాచినట్లు సంతాన బాక్యము కొరకు నేను వేచి ఉన్న సంవత్సరం నీకు తెలుసు స్వామి. ఒక మంచి పండగకి వెళ్ళాలంటే కూడా కుదరలేదు, వారు ఏం అడుగుతారో అని. ఏ పండగకి వెళ్ళకుండా ఇంటిలోనే ఉండిపోతున్న నా జీవితం నీ ఎప్పుడు మార్స్తావు స్వామి. అన్ని తలంపులు మూసివేయబడినను, నీ కొరకు ఒక తలంపుని తెరస్తానన్నావే, ఎప్పుడు తెరుస్తావయ్యా? అది ఈరోజు తెరవమని నేను ప్రార్థన చేస్తున్నాను. రెండు చేతులు పైకి లేపి మీకు కన్నీరు కార్చుటకు నీకు తెలిసిన యేసయ్య దగ్గర కన్నీరు కార్చు. ఎక్కడెక్కడో ఎవరెవరితో చెప్పావుగా, వారు నరుడు ఏమి చెప్పరు, ఏమి చెయ్యరు,
కానీ యేసయ్య దగ్గర కన్నీరు కాచి ఒక్క చుక్క నీళ్లు ఆయన పాదం మీద పడినట్లుగా చే యేసు ప్రభు నీ ఇక్కడ ఉండి నా సహోదరుని చనిపోయేవాడే కాదు అని మార్త వచ్చి చెప్తుంది. మరియా వచ్చి చెప్తుండగా యేసుక్రీస్తు కన్నీరు కార్చి ఏడిచాడని యోహాను గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం పలుకుతుంది. జీసస్ క్రైడ్ అలాంగ్ విత్ మేరీ అండ్ మార్తా. ఈ పార్టిసిపేటెడ్ ఇన్ ద పెయిన్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. ఈ నోస్ యువర్ పెయిన్. జీసస్ కెనాట్ బేర్ యువర్ పెయిన్. ఈ క్రైస్ విత్ యూ. ఈస్ ద లార్డ్ హూ అండర్స్టాండ్స్, హూ వాక్స్ విత్ అస్, హూ నోస్ అవర్ పెయిన్. కనుక చేతులు పైకి లేపి ఒక్కసారి యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, కలతలెన్నో పెరుగుతుంది కన్నీరైతిని, బయట చెప్పకోలేక మనసు ఏచితి, లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవజనులారా, ఈ కుమారతి చనిపోయినా కూడా నాకు బాగుంటుంది, ఈ జీవితం కంటే ఇట్లా బ్రతుకటం కంటే నేను చనిపోయినా మంచిది అని ఆమె అనుకున్నదో ఏమో. ఆమె చనిపోవాలి తలచి ఉండవచ్చు, తప్ప ఎవరో వచ్చి చెప్పారు నీ ఎందుకు ఏడుస్తున్నావు కా, యేసు ప్రభుడును ఒకడు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుడును ఒకడు వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ యేసు ప్రభు చనిపోయిన వారు కూడా లేపుతున్నారన్నమాట, కుష్ఠరోగిల్ని కూడా స్వస్థపరిచారన్నమాట, నీ వ్యాధి కూడా ఆయన స్వస్థపరిచారు. ఆయన ఒక మాటతోనే అర్బుదం చేస్తున్నాడు, అరగండ ఒక కండ కాదు, ఆయన మాటతోనే అదిశయం చేస్తున్నారన్నమాట. నీ ఆయన చూస్తావా, రేపు వస్తున్నారన్నమాట. అవునా, నేను బయటికి రావచ్చా, నేను బయటికి వచ్చిన అందరూ నన్ను అంగీకరిస్తారా, నా భర్త నన్ను అనుమతిస్తారా, నా పిల్లలు తిడతారా? కానీ లోకం నీకు ఏమి ఇస్తుందో అదే ఇస్తుంది. దేవుడు ఇస్తున్నది నీ లోకం మనకి ఇవ్వలేదు. అందుకే యేసు ప్రభు ఇస్తున్నాడు, ఈ లోకం ఇచ్చినట్లనే సమాధానం కాదు, నేను నా సమాధానం నీకు దయచేస్తాను. హల్లెలూయా. ద పీస్ దట్ కమ్స్ ఫ్రమ్ జీసస్ ఇస్ సంథింగ్ వెరీ పవర్ఫుల్. ఈవెన్ ద మిడిల్ ఆఫ్ ద వార్ వీ కెన్ బీ అట్ పీస్. సముద్రం మధ్యలో మన చిక్కుకొనినా కూడా మన పడవలో నిలబడి యేసుక్రీస్తు మనకు సమాధానం దయచేస్తారు. ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సైక్లోన్ గాడ్ కెన్ స్టాండ్ అప్ అండ్ యూ విల్ గివ్ ద పీస్ టు అస్. హౌ మెనీ ఆఫ్ ద బిలీవింగ్ సే ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనకు నమ్మకం కావాలి. స్వస్థపరచుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. స్వస్థతను పొందుటకు నా నమ్మకం కావాలి. నాకు ఫెయిత్ నీడ్ ఫర్ మిరాకల్. Faith makes the miracles to happen. Faith moves the hands of God. దేవుడు నేను ఇప్పుడు ఆశీర్వదించును అన్నా కూడా నమ్మకం కలిగిన వారి కొరకు ఆయనకు తెలియకుండానే ఆయన చేతులు వాళ్ళు ఆశీర్వదిస్తారు. మనం ఎక్కడ చూడగలం? అపోస్తల కార్యం 2వ యోహాను సువార్త 2వ అధ్యాయంలో ద్రాక్షరసం అయిపోయింది,
అమ్మా నేను ఏం చేయగలను, నా గడియ రాలేదా అన్నాడు. మరియ తల్లి ఆ మాటను విన్న తర్వాత మౌనంగా వెళ్లకుండా ఆయన చెప్పినట్లుగా చేయండి అంతే అయిపోయింది. ఈవెన్ వెన్ గాడ్ సేస్ నో, ఈవెన్ గాడ్ సేస్ ద టైమ్ హస్ నాట్ కమ్, స్టిల్ యూ మస్ట్ సే గాడ్ ఐ నో యూ విల్ డూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వచ్చే సంవత్సరం ఇస్తానంటారు. నీ ఆయన దగ్గర ఎడదగక ప్రార్థన చేయి. దేవా, నీ ఎప్పుడు ఇస్తావో ఇవ్వు, కానీ ఇప్పుడు నాకు అవసరంగా ఉంది అని తెలియపరచు. నీకు చిత్తమైతే నన్ను స్వస్థపరచమని అడుగు. మిరాకిల్స్ నీడ్ పర్సివియరెన్స్. కొన్ని సమయం దేవుడు మనం ప్రార్థన వినకుండా పోతూనే ఉంటారు, అట్లా యాక్టింగ్ చేస్తారన్నమాట. కనానీ స్త్రీ వచ్చినప్పుడు యేసు వినలేదు, పోతూనే ఉన్నాడు. యేసు 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 యేసు, శిష్యులకు ఇసుగపడింది. యేసుని ఆప్యాడు, ఏమన్నా చెప్పండి, ఉండుం చెట్టని లేటని నేను చెయ్యను చెప్పండి, పంపించండి ఆమె, ఆమె కన్నీటితో మీ వెంటనే వస్తే మాకే బాధ కలుగుతుంది అన్నాడు. యేసయ్య కుమారుడిని తిరిగి చూడలేదా? ఇప్పటి వరకు చూడకుండా పోయినవాడు అపోస్తలు ప్రార్థన చేసినప్పుడు ఆయన తిరిగినట్లు ఈరోజు అంతోని వారి ధ్యాన కేంద్రంకు వచ్చి ఉన్న నీవు, అంతోని వారి ధ్యాన కేంద్రం నుండి జరుగుతున్న ఈ ఆరాధనలో పాల్గొంటున్న నీ కొరకు ఆ అంతోని వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తిరుగరా, తిరుగుతాడు అన్నవాడు ఆమెను చెప్పండి. హల్లెలూయా. నా ప్రార్థన కాదు, అంతోని వారి ప్రార్థన విని దేవుడు నాకు సహాయం చేస్తారన్నవాడు హల్లెలూయా పలకండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతోని వారు అడుగు పెట్టిన స్థలంలో దెయ్యం నిలబడలేదు మాట. వచ్చాట్ల దేవుడి బిడ్డ అని ఆయన ఆ ఊరికి అడుగు పెడుతున్నారంటే దెయ్యం పట్టిన వాళ్ళందరూ కూడా ఆ దిక్కుల పరిగెత్తిపోయారు అన్నమాట. ఈరోజు ఆయన నివసిస్తున్న స్థలం నుండి ఆయన యేసు ప్రభు దగ్గర మన కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎలా ఆగుతాడు? ఈరోజు నీ ప్రార్థన ఆలకింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఈ కుమారతికి రెండే రెండు చాయిస్. ఆ వ్యాధి మాట్లాడితే మాట నీ స్వస్థపరచుకుంటావా, నీ డాక్టర్స్ నిన్ను స్వస్థపరుస్తారా, నీ తీసుకున్న ట్యాబ్లెట్ నీకు స్వస్థత ఇస్తుందా, ఇన్ని సంవత్సరం తింటున్న ట్యాబ్లెట్స్ 12 సంవత్సరం ఆ రక్తంను ఆపిందా? నిన్ను నేను వదలను. ఏ వైద్యుడు కూడా నీకు స్వస్థత ఇవ్వడు, ఏ మెడిసిన్ కూడా నీకు స్వస్థత ఇవ్వదని సైతాన్ మాట్లాడుతుంది, ఆ రోగం మాట్లాడుతుంది, ఊర్లో చాలామంది మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ కుమారతికి ఒకే ఒక ఛాన్స్, ఈ మాటను విని అక్కడ ఉండటం, లేదంటే నిత్య జీవం ఇవ్వగలిగిన, స్వస్థత ఇవ్వగలిగిన యేసు ప్రభు దగ్గర వెళ్ళిపోవటం. కమ్ అవుట్ ఆఫ్ యువర్ అన్ఫెయిత్ఫుల్నెస్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ డౌట్స్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫియర్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ సాడ్నెస్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్, కమ్ టు ద ఫెయిత్. ఒక్కసారి రెండు చేతులు పైకి లేపుతారా? నేను దేవుని నమ్ముతున్నానా అని, నీ ఏ పరిస్థితిలో ఉండినా కూడా పర్వాలేదు, ఈ క్షణం నుండి నేను దేవుని నమ్ముతున్నానని నీ నమ్మకముతో విశ్వాసముతో నీ చెప్పునా, నీ చెప్పిన ఈ నిమిషం నుండి సైతానికి నీ మీద అధికారం లేదు. కనుక చేతిని పైకి లేపి, యేసుక్రీస్తు ఈ నిమిషం నుండి నాకు అర్పుదం చేస్తున్నాడు, ఈ నిమిషం నుండి యేసుని అర్పుదం నాలో జరుగుతున్నది చెప్పండి. ఈ నిమిషం నుండి యేసై నాలో నాకు అర్పుదం చేస్తున్నాడు, ఈ నిమిషం నుండి దేవుని అర్పుదం నాలో జరుగుతున్నది. తల నుండి అరికాల వరకు ఎక్కడెక్కడ వ్యాధి ఉండిను ఈ నిమిషమే యేసుక్రీస్తు నామం రాదు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఈ నిమిషమే దేవుని అగ్ని నాలో ప్రవేశిస్తుంది. హల్లెలూయా. ఈ నిమిషమే దేవుని కుడియస్త నా మీద దిగి వస్తుంది. హల్లెలూయా. ఈ నిమిషమే పరిశుద్ధ దూతలు నా ఇంటిలో ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా. ఈ నిమిషమే దేవుని అగ్ని అంధకార శక్తులను బంధి నాకు విడుదల దయచేస్తుంది. హల్లెలూయా. రేపటి దినం కాదు, నేను విశ్వస్తున్న ఈ నిమిషమే అద్భుత క్రియలు యేసు నామములో జరుగుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దుఃఖం లేదు, వ్యాధి లేదు, నాకు భయం లేదు, నాకు ఇప్పుడు ఉన్నది ఒకే ఒకటి, యేసుక్రీస్తు మీద నాకున్న నమ్మకం. ప్రకటిస్తున్నాను, యేసుక్రీస్తు నామములో అద్భుతం జరుగునుగాక, యేసుక్రీస్తు నామములో అతిశయ కార్యములు నా జీవితంలో జరుగునుగాక, ఈ నిమిషమే నా కుటుంబంలో ఉన్న దరిద్రం మారిపోగునుగాక, నా బిడ్డలకున్న వ్యాధులు మాయమాగునుగాక, అన్ని రకమైన గడ్డలు, అన్ని రకమైన వ్యాధులు యేసుక్రీస్తు నామములు నయమాగునుగాక, తీరని వ్యాధులు
వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు యేసు నామములో బంధింపబడును గాక. మా గ్రామం నుండి, ఊరు నుండి, దేశం నుండి ఈ కరోనా వైరస్ తొలగింపబడును గాక. యేసు నామములో ఏమి అడిగినాను తండ్రి దాన్ని ఇస్తాడన్నాడే. ఇప్పుడు యెహోవా నామములో మేము ప్రార్థన చేస్తుండగా మా కుటుంబం, మా కుటుంబంకు చెందిన వారు అందరం యేసుక్రీస్తు రక్తం వలన ముద్రింపబడును గాక. సైతాను మా కుటుంబం దగ్గర రావటకు కూడా ఇప్పుడు నుండి వీలు లేదు. యేసు మా కుటుంబం చుట్టి అగ్ని కంచం వేసి ఉన్నాడు. ఈ నిమిషం నుండి నన్ను యేసుకు సొంతమైన బిడ్డ. హల్లెలూయా, స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోయే సైతాను, వెళ్ళిపో దుష్శక్తులు. యేసుకు సొంతమైన బిడ్డ. యేసు నన్ను వెల్లడించుకొని ఉన్నాడు. యేసుని రక్తం నా పైన ఉన్నది. నీకు నా మీద అధికారం లేదు. వెళ్ళిపో వ్యాధులు, వెళ్ళిపో దుర్రాత్మలు, వెళ్ళిపో చేతపడి శక్తులు, వెళ్ళిపోవును గాక. దేవుని నామములో జీవిస్తున్న యేసుక్రీస్తు నామములో అతిశయం, అద్భుత క్రియలు జరుగుతుంది. ఈ క్షణమే జరుగుతుంది. నా కుటుంబంలో, నాలో జరుగుతుంది. మారని తీరని వ్యాధులు నయమవుతున్న యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవజనులారా, రోమేర్ 10వ అధ్యాయం 9వ వచనం పలుకుతుంది, నీ ఊరక్కనే ఉండినా కాదు, ప్లేట్ల అన్నం పెట్టినా కూడా, ఎవరైనా నీకు తినిపించినా కూడా నీ నోరు తెరవాలి. నోటిలో పెట్టిన అన్నమును మింగటకు నీ ప్రయాసన పడాలి. అదే విధముగా వాక్కు నిన్ను బోధించవచ్చు. ఆ వాక్ని గ్రహించుకొని నీ పలుకాలి, స్తుతించాలి. యేసుక్రీస్తు మీద ఉన్న నమ్మకంని ప్రకటన చేయాలి. ఈరోజు ఆ కుమారతె ఏం చేసింది తెలుసా? మీరు చదివినా మీకు అర్థమవుతుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం, ఆ కుమారతి తన లోపలికి, ఇప్పటి నుంచి సైతాన్ మాట నేను వినను. అది 10 సంవత్సరం 12 సంవత్సరం ఎంత సంవత్సరం నేను వ్యాధిలో ఉండినా కూడా ఈరోజు యేసుతో కలుస్తున్న ఈ నిమిషం నుండి నా జీవితం కొత్త జీవితం. హల్లెలూయా. యేసు క్రీస్తుతో కలిసిన వారికి నూతన జీవితం, నూతన శరీరం. కిడ్నీ ఫెయిలియర్ అయిందా, లంగ్స్ ఫెయిలియర్ అయిందా, లివర్ ఫెయిలియర్ అయిందా, యేసుక్రీస్తులో వచ్చినప్పుడు ఆయన మనల్ని సృష్టించిన వాడు. ఆ పార్ట్స్ని నూతన కార్యంగా మార్చారు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. దేవుడు కొత్తగా మార్చుతారండి. యాయిర్ కుమారతి, వాళ్ళ కొడుకు చచ్చిపోయారంటే అన్ని పార్ట్స్ ఫెయిలియర్ అయిపోయిందని అర్థం. డెడ్. యేసయ్యా, ఆ మంచమును తాకి దించండి అన్నాడు. ఎక్కడికి తీసుకొని పోతున్నాడు? సమాధికి అన్నాడు. సమాధికి తీసుకొని పోతున్న వ్యక్తి ఈయన కాదు అని యేసు మరణానికి ముందు వచ్చి నిలబడుతున్నారండి. హల్లెలూయా. గాడ్ కమ్స్ అండ్ స్టాండ్స్ బిఫోర్ ద డెడ్ బాడీ. ద డెడ్ బాడీ షుడ్ రెస్పాండ్ టు జీసస్ ప్రెసెన్స్. సావే ఉన్ వెట్రి ఎంగే, సావే ఉన్ కొడుకు ఎంగే, వేర్ ఇస్ యువర్ పవర్ ఓ డెత్? బికాస్ జీసస్ క్రైస్ట్ కాంకర్ ద డెత్ బై హిస్ డెత్. ఆ వ్యక్తిని తాకి, కుమారా, యువకుడా, లెమ్ము అన్నాడు. ఏదో నిద్రలుంది, లేచినట్లుగా ఆయన లేచారన్నమాట. అందరికీ ఆశ్చర్యం. ఇప్పుడు అదే ప్రభు మన ముందు ఉన్నాడు. రెండు చేతిని పైకి లేపి, అయ్యా, మా జీవితం చనిపోయినట్లుగా ఉంది. నా కొడుకు జీవితం, నా కూతురు జీవితం, నా భర్త భార్య ప్రతి ఒక్కరిని కూర్చి నా బాధ. నేను అందరి ముందు నవ్వుతున్నాను. నా పిల్లలు నన్ను చూసి ఏడవకూడదని, కానీ లోపల లోపలికి నన్ను ఏడుస్తున్నాను ప్రభు. అందరిని నిద్రపోయిన తర్వాత నేను కూర్చుని ఏడుస్తుంది నీకు తెలుసు ప్రభు. నా భార్య నిద్రించిన తర్వాత నేను ఏడించినది, నా భర్త నిద్రించిన తర్వాత నేను ఏడించినది నీకు తెలుసు కదా. ఇప్పుడు నా కొడుకుని, యాయిరు కొడుకుని, నయీన్ పట్ల విధవరాని కొడుకుని లేపినావే, యాయిర్ కుమారుని కూతురుని లేపినట్లు నన్ను కూడా లేపవా? నా కుమారుడు లేపవ, చేతును పైకి లేపి, మీ మాట యేసయ్యా, మమ్మల్ని మరణం నుండి, చీకటి నుండి లేపమయ్యా అని ప్రార్థన చేయండి. చెప్పండి, యేసయ్యా, నన్ను మరణం నుండి లేపయ్యా, ఈ వ్యాధి నుండి లేపు, ఈ దరిద్రం నుండి లేపు, ఈ పాప అలవాటు నుండి లేపు. స్వామి, ఎన్ని డబ్బు నా చేతికి వచ్చినా కూడా అన్నిటినీ కూడా నేను చెడు కార్యం కొరకు కోల్పోతున్నాను. నా అమ్మ నాన్నకు నేను భారముగా ఉన్నానయ్యా. ఒక జాబ్ లేదు, ఒక మంచి భవిష్యత్తు నాకు లేదు. ఇట్లా నాశనమవుతున్న నన్ను లేపమయ్యా, నీ చేయి పట్టి లేపమయ్యా అని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. దైవ జనులారా, 12 సంవత్సరం వ్యాధి ఇప్పుడు కుమారతికి యేసుక్రీస్తుని సందేశం ఇవ్వబడుతుంది. అది 12 సంవత్సరంగా ఉండవచ్చు, 32గా సంవత్సరంగా ఉండవచ్చు. ఎప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నమ్మటకు ప్రారంభిస్తున్నారో, వెన్ యూ బిగిన్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ద మిరాకల్ బిగిన్స్ టు యాక్టివేట్. సే ఆమెన్ హల్లెలూయా. ద మూమెంట్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్ మిరాకల్ ఆల్సో బిగిన్ టు ఆపరేట్ బికాస్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పవర్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కంట్రోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ ఎంటరింగ్ టు ద టెరిటరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇన్ ద టెరిటరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డెవిల్ కెన్ నాట్ షో హిస్ పవర్, ద సిక్నెస్ కెన్ నాట్ విత్ స్టాండ్ అగేన్స్ ద జీసస్ హీలింగ్, హిస్ వూండ్స్ ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ హీలింగ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుమార్తె ధైర్యం తెచ్చుకున్నది, తన మనసులో ఇట్లా చెప్పుకుంది మాట, నేను వెళ్తాను, యేసుక్రీస్తు అంగి అంజనిని తాకుతాను, స్వస్థత పొందుతాను. నో మోర్ డౌట్. యాకోబు గ్రంథంలో పలుకుతుంది, మీరు ఏమైనా అడిగినా తప్పకుండా పొందుకుంటారు, కానీ నీ హృదయంలో ఆ డౌట్ ఉండకూడదు అన్నమాట. దేవుడు ఇస్తాడా లేదా అన్న వారికి ఏమి దొరకదు, ఆయన ఇస్తాడని నమ్ముతున్న వారికి తప్పకుండా జరుగుతుంది. ఎందుకనగా నమ్మదగిన వాడు మన దేవుడు. ఈమె చెప్పుకున్నది, నేను పోయి తాకుతా స్వస్థత పొందుకుంటాను. యేసుక్రీస్తు సరిగా వచ్చాడు, జనులు గుమ్ముడు గుమ్ముడుగా ఆయన నెట్టుకొని పోతున్నాడు. ఈ కుమారతి వేరు వ్యాధి కదా, సిగ్గుపడి దాచుకొని పోయి యేసయ్య అంగి అంజని తాకింది అంతే. యేసుక్రీస్తు ఆగిపోయాడు అన్నమాట. ఎందుకు శిష్యులు అడుగుతున్నారు, పోండి యేసయ్య, లేదు, సంబడి టచ్డ్ మీ, ఎవరో నన్ను తాకేవాడు. ఏంటి యేసయ్య, ఇంతమందిని చుట్టి నిలబడుతున్నప్పుడు నన్ను తాకినది ఎవరు అంటున్నావే? లేదు, అందరూ నన్ను తాకుతారు. సో మెనీ ఆర్ బిలీవింగ్ మీ, ఓన్లీ ఫ్యూ పీపుల్ హ్యావ్ ద ఫెయిత్ ఇన్ మీ. బిలీఫ్ ఇస్ డిఫరెంట్, ఫెయిత్ ఇస్ డిఫరెంట్. నమ్మకం అనేది వేరు, విశ్వాసం అనేది వేరు. అందరూ యేసుక్రీస్తు అర్పణ చేస్తా నన్ను చుట్టి వచ్చారు, కానీ ఈరోజు నేను తప్పకుండా ఆయన అంగి అంజును తాకి స్వస్థతను పొందుకుంటానని ఎవరో వచ్చి నన్ను తాకాడు కనుక నాలో నుండి శక్తి పోయినది నేను గ్రహించానన్నాడు. హల్లెలూయా. ఎవరో నన్ను తాకినది, ఎవరండి నన్ను తాకినది? ఆ కుమారికి ఇప్పటి వరకు వ్యాధి, రక్త వ్యాధి, అవమానం, ఇప్పుడు అది ఆగిపోయినదిని గ్రహించి, ఎండిపోయినదిని గ్రహించి, తనలో అద్భుతం జరిగినదిని గ్రహించి ధైర్యంగా వచ్చి నిలబడిన నేనే. ఏంటి వ్యాధి ఇది? ఇది వ్యాధి, ఎన్ని రోజులు, 12 సంవత్సరం, ఈరోజు ఎలా అద్భుతం జరిగింది, మనసులో చెప్పుకున్నాను. ఈరోజు యేసయ్య అంగి అంతని తాకుతాను, స్వస్థత పొందుకుంటాను, నేను అనుకున్నట్లుగే జరిగింది. హల్లెలూయా. విశ్వసించిన వారికి అన్యం సాధ్యం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా మోకరించి శివరి నిమిషంలో ప్రార్థన చేసుకోండి. ఈరోజు, రేపటిక, ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవింపబోతున్నారు. ఈరోజు సువార్త అదే. ఈ ఆరాధన వేళలో ఈ అర్పిస్తున్న ప్రతి ఒక్క కుటుంబని ప్రతి ఏ విధంగా లెవిన్, నవీన వారికి సందన భాగ్యమును ఈరోజు దివ్య ఆరాధనను పడి సమర్పిస్తున్నాయి. వెంకన్న, శైలజ, వాళ్ళ కుమారతి లక్కి, వారి కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఈ అద్భుతమైన సందేశం ఇచ్చి ఉన్నాడు. ఎవరెవరకు ఏమేమి కావాలో మనసులో కోరుకోండి. ఈ సమయంలో దేవుడు దయచేయిపోతాడు. ఆమేన్ అని పలకండి. నీ మనసులో ఏమేమి కోరిక వస్తుందో తండ్రికి స్వస్థత మనసులో తలంచుకో. నాలుకలు ఆమేన్ అని పలుకు. నాకు మంచి జాబ్ ఏసా ఇవ్వరా. ఈ ప్రపంచం ఆయన ఆధీనంలో ఉన్నది. ప్రతి ఒక్క మేనేజర్స్, ప్రతి ఒక్క ఫ్యాక్టరీ ఆయన ఆధీనంలో ఉన్నది. ఈరోజు గవర్నమెంట్ ఒక చట్టం వలన మొత్తం ఫ్యాక్టరీని మూసివేశారుగా, అదే విధంగా ఆయన అందరినీ సృష్టించిన దేవుడు ఒక్క మాట పలికిన నీ కొరకు ద్వారం తెరవబడుతుంది. మనసారా ప్రార్థన చేసుకోండి. స్తోత్రమయ్యా, ఆశీర్వదించు. మన నాథుడైన యేసుక్రీస్తుని మగా అద్భుతమైన నామలు అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింతుము. మమ్ము శోధన యందు ప్రవేశింపడినగా.
ప్రభు మీతో ముందురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుమురుగాక. జరుగుతున్న దివ్య పలిపూజన, బైబిల్ క్లాస్ని, జపమాలను, పవిత్రమైన ఆరాధనలో పాల్గొన్నట్టుకు మీ కుటుంబం తరపున కానుకను చెల్లించి ప్రార్థన చేయమన్నప్పుడు రోజంతా మీ కొరకు ప్రార్థన చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వీడియోని మీరు చూస్తున్నప్పుడు ఆ వీడియో కింద ఫోన్ నంబర్స్ మీరు చూస్తారు. దాని ద్వారా గూగుల్ పే ద్వారా మీ కానుకను పూజకి 100 రూపాయలు మీ కానుకను సమర్పించుకొని దేవుని ఆశీర్వాదం పొందండి. హల్లెలూయా. జూన్ 13వ దారి అతోని వారి పండగ, వచ్చే ఆదివారం పవిత్రాత్మ పండగ, బెందగోస్ పండగ, పవిత్రాత్మ సభ క్రీస్తురాజ్ ద్వారా స్థాపింపబడిన ఆ సభ పండగను కొనియాడుతుంది. ఇది దేవుని చిత్తమైతే బాగా జరగాలని మేము ప్రార్థన చేసి ఎల్లప్పుడూ కూడా మాతో దేవుని స్వార్థ పరిచయంలో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.